ఆఫర్స్ పెంచి సైబర్ ట్రక్ అన్నమాట. ఓ యా, కార్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. నేమ్ కూడా చూడండి ఇక్కడ రాసి పెట్టాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ఏలో వైజాగ్ మామ. ఈ వీడియోలో ఏముండబోతుందంటే యుఎస్ఏలోని కార్ని అమ్మడం ఎలా, అలానే నేనైతే కొత్త కార్ అయితే తీసుకోబోతున్నాను అనమాట. దానికి సంబంధించింది అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. సో యుఎస్ఏలో కార్ అమ్మడం చాలా ఈజీ అండి. మన కార్ని ఫోటో తీసి ఆన్లైన్లో పెట్టినట్లయితే వాళ్ళు ఒక ప్రైజ్ అనేది వాళ్ళే ఇస్తారనమాట. ఇయర్ అండ్ మోడల్ పెడితే ఆ ప్రైజ్కి ఓకే అయితే మనం వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళే పికప్ చేసుకోవడానికి ఇంటికి వస్తారు. ఒక 30 మినిట్స్ అయితే చెక్ చేసుకుంటారు. అంత బాగుంటే వాళ్ళు ఎంతైతే ప్రైజ్ అయితే కోట్ చేశారో ఆ ప్రైజ్ అయితే మనకి ఇచ్చేస్తారనమాట. సో ఆ డబ్బులు ఏదైతే డిఫరెన్స్ వస్తుందో లోన్ ఉంటుంది, మనం అయితే మాక్సిమం లోన్లో తీసుకుంటాము కార్స్ అనేవి. ఆ లోన్ అమౌంట్ అయితే వాళ్ళు తీసుకొని బ్యాంక్కి అయితే పే చేస్తారు. రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ ఏదైనా ఎక్కువ వస్తే అది మనకి చెక్ రూపంలో మన పేరు మీద ఇచ్చేస్తారు. ఒకవేళ తక్కువ అయితే మనమైతే వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది అనమాట రిటర్న్లో డబ్బులు. మనకి ఇండియాలో ఏంటంటే నెంబర్ ప్లేట్స్ అలానే ఉంచేస్తారు కదా యూజ్డ్ వెహికల్ వేరే వాళ్ళకి అమ్మినప్పుడు. ఇక్కడ ఏంటంటే యుఎస్లోని మళ్ళీ కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కొత్త నెంబర్ ప్లేట్స్ ఇస్తారనమాట. సో ఈ నెంబర్ ప్లేట్స్ పీక్ వేయాలన్నమాట మనం వచ్చే ముందు. సో వాడు వెహికల్ అంతా ఒకసారి చెక్ చేసుకొని మొత్తం అంతా బాగుందా లేదో చెక్ చేసేసుకొని వాడు మనకి వాల్యూ అయితే ఇచ్చేస్తాడు ఫైనల్ వాల్యూ. సో ఇదే మా కార్ అయితే ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే వస్తున్నాడు వాడు. అంత బాగుంటే తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ అంత బాగుంటే తీసుకెళ్ళిపోతే మాత్రం ఇదే మా కార్ని లాస్ట్ టైం చూసుకోవడం అనమాట ఇంకా. సో అతను అయితే వచ్చారనమాట, కార్ అంతా ఓకే అనమాట. నెంబర్ ప్లేట్ తీసి అయితే నాకు ఇచ్చేశారు. నువ్వు అక్కడి నుంచి బాధపడిపోతావా? మా ఆడు పై నుంచి బాధపడిపోతుంది. అంతా ఓకే అయిపోయి మనకి ఇవ్వండి తీసేసి లైసెన్స్ ప్లేట్ తీసేసి ఇచ్చేసారు. సో ఇది ఓకే అయిపోయిన తర్వాత వీళ్ళు సిస్టమ్లో అప్లోడ్ చేస్తారనమాట. అతని దగ్గర ప్యాడ్ ఉంది, ఐప్యాడ్లో. ఇంకొకరు టో చేయడానికి ఇంకొక అతను వస్తారు. అతను వచ్చి టో చేసినప్పుడు ఇక్కడ కీస్ అన్ని పెట్టేస్తారనమాట, తీసుకోవడం ఇంకా ఫైనల్గా. ఈ నెంబర్ ప్లేట్ పెట్టిన తర్వాత మన బండి కండిషన్ ఎలా ఉంది, స్క్రాచెస్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మెన్షన్ చేస్తాను. అంతే, దాన్ని బట్టి వాడు వస్తాడు షెడ్యూల్ చేసుకుంటే, వచ్చి చెక్ చేసుకుంటాడు, వాడే వెహికల్ పట్టుకెళ్ళిపోతాడు. వాడే అన్ని మనం అన్ని రిమూవ్ చేస్తాం లోపల. ఇది అయింది ఆ పేమెంట్, లోన్ పేమెంట్ అది ఒక 5 to 7 డేస్ పడుతుంది అన్నాడు. సో అది బ్యాంక్కి ఎంత ఎలా పేమెంట్ చేస్తాడంటే ఒకసారి చూసుకొని అది ఒకసారి ఫైనలైజ్ అయిపోతే అయిపోయినట్టే. ఇంకా కార్ సో ఇక్కడ చూసారంటే ఇదిగోండి, వాడు కార్వానో స్టిక్కర్ అని పెట్టేశాడు. వెహికల్ నాట్ ఫర్ సేల్ అని చెప్పేసి కార్వానో అది పెట్టేసి వాడు కీస్ రెండు కూడా ఇది గార్డు పెట్టి ఇందులో పెట్టుకుంటాడు అనమాట కీస్ని. సో స్టిక్కర్ కూడా తీయలేదు మేము, అలా వదిలేసాం. ఇవేంటంటే బేసిక్గా నేను అంటించినవి, ఇవి అలా వదిలేసాను, వాడు కూడా తీయలేదు. కార్ను ఒకసారి చూసుకుందామని వచ్చాను కిందకి నేను. ఏదో చిన్న ఫీల్ అనమాట, ఏదైనా ఫస్ట్ కార్ కదా నాకు, అందుకని మాకు ఫస్ట్ కార్ అవడం వల్ల చిన్న ఫీల్ అంది ఇంకా అలాగా. సో ఇప్పుడైతే మేము కార్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాము, క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఏ కార్ తీసుకుంటున్నాం, బెంజ్, బిఎండబ్ల్యూ, ఆడీ, చూద్దాం. అది చెప్పు ఏదా ఫైనల్గా వచ్చేసాం కార్ తీసుకోవడానికి. సో మా పాత కార్ అయితే అమ్మేసాం ఇంత చెప్పాను కదా, కొత్త కార్ తీసుకోవడానికి వచ్చాం. ఎక్కడికి వచ్చామని చూసారా, టెస్లా. సో టెస్లా అయితే తీసుకోవడానికి వచ్చాం ప్రజెంట్. నిన్ను ఏంటి ఎక్కడికి పారిపోతున్నావు, నీ ఒపీనియన్ చెప్పు. సో తీసుకుందాం. చాలా డెలివరీ అయితే చాలా ఈజీగా ఉంటుందంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి కార్స్, ఏముండదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, కీస్ అవ్వడం, వెళ్ళిపోవడం, ఇంకేమి ఏదో హంగామా చేయడం వాళ్ళకి ఏముండదు, అసలు చాలా సింపుల్గా ఉంటుందంట. చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటో డెలివరీ. టెస్లా, ఇది మోడల్ వై 2024 మోడల్. ఇది ఎస్, ఇది మోడల్ వై, ఇది మోడల్ వై. డెలివరీ ఉంది అంటే వాడేమో
అక్కడికి వెళ్ళిపోండి, అలాగే వెళ్ళిపోయి తీసుకొని కంగ్రాట్స్ అన్నాడు. అంతే సింపుల్గా కంగ్రాట్స్ అన్నాడు, ఇంకేమన్నా చెప్పు. సో ఇది మోడల్ ఎస్ అన్నమాట, టైర్ చూసారు అంత అది ఉన్నాయో. డోర్ హ్యాండిల్స్ బాగున్నాయి పల్లెగా. యా సో ఇది మోడల్ ఎస్ చూసారా ఫుల్గా. సో మనం తీసుకుంటుంది ఇది కాదు, ఇది ఏంటంటే రేస్ టు ఆస్పద్ అనమాట ఈ కారు. మనం వేరేది మనం తీసుకునేది వేరే, ఇది సైబర్ ట్రక్ అనమాట చూసారా. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ కార్లన్నీ డెలివరీస్కి రెడీ అయిన కార్స్ అనమాట. మనోడు కొత్త పేలు కొడుకు ఇక్కడ ఉంది. ఏమైనా నేమ్ రాసిందా, రాసిందా ఏమైనా కార్స్ మీద ఏమైనా నేమ్? మన కార్ ఎక్కడ కనబడలేదు అసలు నేము. ఇదిగో ఇదిగో ఇదిగో. సో యా కార్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. నేమ్ కూడా చూడండి ఇక్కడ రాసి పెట్టాడు. అక్కడ ఏంటి పెద్ద లోపల పెద్ద లైన్ ఉంది లోపల డెలివరీ దగ్గర. సో ఇదన్నమాట సైబర్ ట్రక్. ఇంకా చూడలేదు, ఓ ఛార్జింగ్ పెట్టించాడు కార్కి. చూద్దాం ఏమంటాడు లోపలికి వెళ్ళాక. సో ఇదంతా సర్వీస్ సెంటర్ అన్నమాట టెస్లా అది. నైస్ కీస్ ఉన్నాయా, మరి తీసుకెళ్ళిపోవచ్చా? ఏమో ఒకసారి అక్కడ చాలా మంది లైన్లో ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూద్దామా అడుగుదాం. కీస్ ఉన్నాయంట లోపలే. ఓ అదిగోండి లోపల కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడు తీస్తానా అన్నట్టుంది కార్ అయితే. 80% ఏదైతే ఛార్జింగ్ పెట్టాడు. యప్ చూద్దాం మళ్ళీ, యా చూద్దాం వచ్చి. సో లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేద్దాం ఒకసారి, ఏమైనా చెప్తాడేమో అని. చూడండి సైబర్ ట్రక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ అయితే మొత్తం అంతా నార్మల్గా. ఏమైందంటే నా ముందున ఒక 5-6 ఉన్నారు, సిస్టమ్ డౌన్ అవ్వడం వల్ల మొత్తం అందరికీ అవ్వలేదు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి అయ్యింది కొంచెం ఏదో లక్కీగా. కానీ ఇప్పుడు ఏంటంటే పిక్చర్స్ తీయాలి అది ఇది అని చెప్తున్నాడు కొంచెం వెహికల్కి. సో పిక్చర్స్ తీసి అవన్నీ అప్లోడ్ చేయాలంట. సో వెహికల్ అయితే ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ మనం చూసాము. యా మా వాళ్ళు అయితే తీసుకున్నప్పుడు ఇంత హంగామాలు లేవంట ఆడు, ఎందుకు ఇప్పుడైతే ఇంత హంగామాలు చేస్తున్నాడు. ఏదో చిన్న ఇక్కడ ఏదో ఉందని అనిపించింది చిన్న డాట్స్ లాగా, అది ఏంటని అడిగితే ఏం లేదు జస్ట్ క్లీనింగ్ లేదు అయినట్టుంది. అది ఏం పర్వాలేదు, అది జస్ట్ నేను ఫైనల్ టచ్ ఇచ్చి వస్తాను అంటున్నాడు. ఇంత ముందు అసలు ఆ అడ్వైజర్ ఇన్వాల్వ్మెంటే ఉండేది కాదంట బేసిక్గా. ఏం ప్రేమ్ సో అది. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా యా సిస్టమ్ మార్చినట్టున్నాడు. చూడండి మొత్తం అన్ని కార్స్ అన్నీ ఇక్కడ లైన్గా మొత్తం అన్ని డెలివరీకి రెడీగా ఉన్నాయన్నమాట కార్స్ అన్నీ కూడా. ఇక్కడ రెడ్ వచ్చేసారా, మొత్తం ఈ కార్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మనకి ఏంటంటే జస్ట్ పిక్చర్స్ తీసుకున్నాడు కార్ది, ఇప్పుడే ఇలా అప్లోడ్ చేసుకుని ఏదో వస్తాడంట మళ్ళీ బ్యాక్కి. సో అది వెయిటింగ్ అనమాట డెలివరీ కోసం. ఇప్పుడు మనోడు క్లీన్ చేస్తున్నాడు అనమాట, పాట వేసుకోలే. ఏంటంటే కాంటినెంటల్ టైర్స్ అయితే ఇచ్చాడు మనకి. బాగుంది 19 inches టైర్స్ అనమాట ఇవి. డెలివరీ అయితే ఇంకా రాలేదు, కార్ అయితే కూర్చున్నాము. యాప్ బేసిక్గా కొంచెం యాప్ అయితే డౌన్ అయింది అనమాట. అన్నీ బాగుంటాయి ఎందుకు వద్దు, ఎందుకు ముందు నుంచి కొడుతుంది ఏదో ఏంటి ఇంత దీనిగా అయిపోతే అని చెప్పేసి. సో ఇవి వచ్చేసరికి కీస్ అనమాట, ఇందులో 2 keys ఉంటాయి. ఇది వ్యాలెట్లోని 2 keys ఉంటాయి. మనం జస్ట్ ఇక్కడ కీని ఇక్కడ ట్యాప్ చేస్తే కార్ స్టార్ట్ అయిపోతుంది. పుష్ బటన్స్ కానీ లాక్స్ కానీ ఏమి ఉండవు కార్కి. దాని తర్వాత అది కూడా యూజ్ ఉండదు బేసిక్గా. ఫోన్లో యాప్ ద్వారా జస్ట్ యాప్ జోబులు ఉంటే చాలు కార్ ఎక్కేయచ్చు అనమాట. చాలా సింపుల్ అలా ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే డెలివరీ ఇంకా యాప్లో చూపిస్తుంది. యాప్లో చూపించి కంటిన్యూ అని కొడితే అంటే ఆల్మోస్ట్ సిగ్నేచర్స్ అనేవి ఇంత ముందు ఉండేది కాదు అసలు. డైరెక్ట్గా వెళ్ళి కార్ డ్రైవ్ చేసుకుని వచ్చేయడం అనేవారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాను, డాక్యుమెంట్ సైన్ చేశాను,
జస్ట్ 2 డాక్యుమెంట్స్ వెళ్ళండి, అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్, అది జస్ట్ సైన్ చేశాను మళ్ళీ వచ్చాను, అంతే అయిపోయింది. సో ప్రేమ వెనక ఓకే అంటించారా? March 29th వరకు ఉంది. ఓకే రిజిస్ట్రేషన్ అయితే March 29th వరకు ఇచ్చాడు వాడు మనకి. March 29th అయిపోయాక మళ్ళీ ఇంకొకటి ఉందంట, ఉందంట గ్లౌ బాక్స్ లోని. సో గ్లౌ బాక్స్ ఓకే, ఆ గ్లౌ బాక్స్ కూడా ఓపెన్ చేయడానికి ఇది ఓపెన్ చేసి మనకి ఇక్కడ ఇలా ఓపెన్ చేయాలన్నమాట. సో అలా వస్తుంది. సో అది March 29th అయిపోగానే మళ్ళీ ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఈ లోపు రెగ్యులర్ ఇవి వచ్చేస్తే దాంతో పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఇలా పెట్టుకోవాలి. కార్ టూర్ సో అదనమాట, డెలివరీ వచ్చాక మళ్ళీ చూపిస్తాను అలా డెలివరీ చేసుకుంటాం ఏంటో. వాళ్ళకి అప్పుడు లాస్ట్ టైమ్ వైట్ కూడా ఫ్రీ వచ్చింది, కానీ ఇప్పుడు ఏంటంటే గ్రే ఒకటే ఫ్రీ కలర్ అనమాట. వేరే ఎక్స్ట్రా ఏ కలర్స్ కావాలంటే $1000 ఎక్స్ట్రా పే చేయాలి. ఏదైనా వదిలేండి, ఇంక మొత్తానికి అయితే యాప్ అయితే పనిచేసింది, డెలివరీ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడైతే ఫోన్ని కార్కి సెటప్ చేస్తాను ప్రజెంట్. ఇప్పుడు సెటప్ చేసి రిమైనింగ్ అంతా మనం చూద్దాం. సో ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాము మేము. సో సో పందిల్ గారికి వస్తే వెయిట్ చేస్తాం అనమాట. ఇక్కడ ప్రజెంట్ అయితే ఫుడ్ ఓపెన్ చేసి ఉంచుకున్నారు. సో ఫుడ్ ఓపెన్ చేసి ఉంచాము ఇక్కడ. సో ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట మామ. సో పూజకి $51 అయితే టెంపుల్లో ఛార్జ్ చేశారనమాట, దాదాపుగా ఒక 4000 రూపాయలు అనుకోండి. సో పూజ సామాగ్రి అంతా కూడా టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ వెహికల్ నచ్చినట్లయితే సో ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో తర్వాత వీడియోలోని కార్ టూర్తో నేను ముందుగా వచ్చేస్తున్నాను. ఒకవేళ మీకు కార్ టూర్ కావాలంటే కింద కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ మామా.